కలర్ టెంపుల్ కూడా వెళ్ళి రెండు మూడు సార్లు స్పాన్సర్ చేసింది. కాకపోతే అది ఆమె తప్పు కాదు, ఆమెకు తెలియక చేసింది. కానీ దేవుడు అయితే తన ఉద్దేశ ప్రకారం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే. ఏదో ఒక దినము ఆ దారిలో కూడా పోవాల్సిన్నారు. మరణం పొంద మరణము రుచి చూచని నాడేవడం అన్న వాక్యం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఆ దారిలో ప్రతి ఒక్కరిని వెళ్ళాల్సిందే. అయితే ఈ సందర్భంగా నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆమె ఏ భారం అయితే కలుగునిందో తన కుటుంబం పట్ల, తన అల్లుడు తన కూతురు రక్షణ పొందాలని. సో ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మీరు అక్క ఇద్దరు యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలి, ఆయన్ని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన మీకు మీకోసం నా కోసం ఏం చేసిందో తెలుసుకోవాలి. ఆంటీ యొక్క కోరిక మీరు అర్థం చేసుకొని దేవుని నమ్ముకుంటారని, యేసుప్రభుని రుచి చూస్తారని, పరలోకానికి వెళ్ళే నిరీక్షణ కలుగుంటారని, చనిపోతే మళ్ళీ తిరిగి ఆమెను చూస్తామనే ధైర్యం మీకు వస్తుందని, ఆ నిరీక్షణ దేవుడు మీకు ఇస్తాడని మేము ఆశపడుతున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కడు మీ దేవుళ్ళని మన ప్రతి ఒక్కళ్ళు నేను మీతో మాట్లాడినట్టు అట్లా ఉన్నావాళ్ళు, యేసుప్రభు మాత్రం నిన్ను నన్ను ప్రేమించాల్సిలో కలవర్సులలో నీకోసం నా కోసం ప్రాణం పెట్టినాడు. ఎందుకంటే నువ్వు నేను ఒకరోజు ఈ దారి గుండా పోవాల్సిందే. ఈ దారి గుండా పోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు, దేవుని నమ్ముకోకపోతే. సో ఆమె భారాన్ని ఈ విధంగా మీతో పంచుకోగలుగుతున్నందుకు దేవునికి వందనాలు. అట్లానే కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. సంఘం పట్ల ఆమె మందిరంలో కొద్ది రోజులైనా సంఘంలో ఆమె చాలా కొన్ని మీటింగ్లకు రావడం, అక్కడికి బిహెచ్ఎల్కి వెళ్ళడం, మన మందిరంలో కూడా అనే మీటింగ్లకు హాజరు కావడం చాలా సంతోషం. దేవుడు తను తీసుకోవడం కొంచెం బాధాకరమైనప్పటికీ దేవుని చిత్తాన్ని మనం కాదనలేము. అది కాదనే హక్కు ఈ భూమి మీద ఎవరికి లేదు. కాబట్టి కొద్ది సమయం చిన్న దేవుని పొందిన థ్యాంక్ యూ ప్రజల చాలా బాధలు చాలా కష్టాలు చూసాను. నా వల్లే ఆమెకు ఎక్కువ బాధ కష్టాలు ఎక్కువ నా కోసమే ఎక్కువ ఆలోచించి ఆ దేవుడు దారిలో వచ్చింది కూడా నా కోసమే కాదు. ఫస్ట్ నా పెళ్ళైన తర్వాతే ఆమె దేవుడు మందిరంకి రావడము, తర్వాత అలా అలాగా బాప్తీసం తీసుకోవడం చాలా నమ్మింది దేవుడు. లాస్ట్ వరకు కాల్పోయేటప్పుడు కూడా దేవుడు వచ్చి కాపాడతాడు అని అంత నమ్మకంతో కూడా ఉన్నది. అలాగని ఆమెకు మంచి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు కాపాడాలి మంచి. చిన్న పల్లవి వాడుకుంటూ మరొకసారి ప్రకాశమైన ఆశ్చర్య దేశం 678 576 పాత పుస్తకం. పాత పుస్తకంలో 576 678 కొత్త పుస్తకం. పల్లవి మొదటి చరణం చివరి చరణం. ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా
నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని వీతము ఆకాశమందు హోసన్న హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు కడిగిన చేరుదు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా ఎవరును కావలదు నెడేరము ప్రకాశమై నా ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం యెహోషువ ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచనం కలిపి చదువుదాం. యెహోషువ 23:14 కలిపి చదువుదాం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించుగాక. సోదరి కళావతక్క భౌతికంగా మన మధ్య ఉంచబడింది. తను మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. మనమందరం కూడా చాలా కాలం నుండి వస్తుంది, మనతో సహవాసం కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ యొక్క అగ్ని ప్రమాదం ఏర్పడి సోదరి అగ్ని ప్రమాదానికి గురై చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిగతుల్లో మొట్టమొదటిగా కలవ టెంపుల్లో ఉన్న హాస్పిటల్కి తీసుకోవడం, వాళ్ళు కొంతకాలం ఉంచుకోవడం, మళ్ళీ చేతులు ఎత్తేయడం, అక్కడ నుండి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళడం. మరి నిన్నటి వరకు కూడా చాలా మరి మొన్నటి వరకు కూడా కండిషన్ బాగానే ఉండేది. మరి నిన్న నుంచి ఆ యొక్క శ్వాస సరిగా ఆడపలే, ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ల మీద ఉంచి ఉంచారు. ఈ రోజున ఉదయం దేవుడు తనని తన సన్నిధికి హెచ్చించుకున్నాడు. అది మనం కాదనలేం, ఎవరం కాదనలేం. మరి ఈ సందర్భంగా యెహోషువ గ్రంథము 23:14 దౌజుడు యెహోషువ గారు అంటున్నాడు, మరణము అనేటువంటి దాని గురించి. అది ఏంటంటే డెత్ ఈజ్ యూనివర్సల్. మరణం అనేది సార్వత్రికమైనది అనండి, సార్వత్రిక యూనివర్సల్ అందరికి వస్తుంది. Hebrews 9:27 అనుకుంటా, మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను. అది ఒక నియమింపబడినటువంటి రూలు. అందరూ పోవలసిన మార్గం అంటే సర్వలోకుల మార్గం అంటే ఇది.
అంటే జర్నీలు చేసేవాళ్ళు రకరకాల మార్గాల్లో చేస్తుంటారు, కొంతమంది నడిచిపోతుంటారు రోడ్డు మీదకి వెళ్తే నడిచిపోతుంటారు, కొంతమంది సైకిల్ మీద పోతుంటారు, కొంతమంది స్కూటీ మీద పోతుంటారు, కొంతమంది హీరో హోండా మీద పోతుంటారు, కొంతమంది కారులో పోతుంటారు, కొంతమంది విమానం మరి బస్సులో పోతుంటారు, కొంతమంది ట్రైన్లో పోతుంటారు, కొంతమంది ఫ్లైట్లో కూడా పోతుంటారు, ఈ రకరకాల మార్గాల్లో పోతుంటారు. కానీ ఒకనొక రోజు వస్తుంది అందరు కలిసి అందరూ పోవాల్సిన మార్గం ఒకటి ఉంది, అది మరణ మార్గం, మరణద్వారం. దాంట్లో ఉంటా ఇక అప్పుడు ఫ్లైట్ పనిచేయదు, ఫ్లైట్లో పోయినా ఆ రోడ్లో పోవాల్సిందే, నడుచుకుంటూ పోయినా ఆ రోడ్లో పోవాల్సిందే, బస్సులో పోయినా ఆ రోడ్లో పోవాల్సిందే, కూసున్నా ఆ రోడ్లో పోవాల్సిందే, ఇంట్లో కూసున్నా ఆ రోడ్లో పోవాల్సిందే. అంటే ఇది మరణం సార్వత్రికమైంది. యాత్రికుల సమయంలో ఒక్కటే విషయం, ఒక్కటే విషయం యూనివర్సల్, ఇది ఎవరు కాదని లేని సత్యం. దేవుడు ఓషో గారు అంటున్నాడు, సర్వ లోకుల మార్గమున వెళ్ళుచున్నారు, అందరూ పోవలసినటువంటి మార్గం. ఇదే మాట దావీదు గారు కూడా అంటాడు, మొదటి రాజులు 2:1 పాస్ట్గా, మొదటి రాజులు 2:1 ఆజ్ఞయించను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. ఇది మరి భక్తులు బైబిల్ గ్రంథంలో యెహోషువ గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, 31 ద్వితీయ దేశ ఖండంలో, తర్వాత సమూయేలు గారు మొదటి సమూయేలు గ్రంథం 15 సమూయేలు గారు, యెహోషువ గ్రంథం 23 ఇప్పుడు యెహోషువ గారు, ద్వితీయ దేశ ఖండం 31 మోషే గారు, భక్తులందరూ. మరి పేతురు గారు అంటాడు, మనం యాత్రికులం పరదేశం, ఈ భూమి మీద మనం ఎవరు అండి? యాత్రికులం పరదేశం. ఈ రాత్రికాల సమయంలో మరణాన్ని గురించినటువంటి ఒక ఒపీనియన్ ఒకటి ఏందయ్యా అంటే, ఇది సార్వత్రికమైన, ఎవరినైనా అమ్మా, ఎవరినైనా ఎప్పుడైనా ఎట్లయినా తీసుకుపోవడమే దాని పని. నేను కాదు నేను రాను అంటే ఒప్పుకోదు, మరణానికి మర్యాద ఉండదంట. ఏముండదు? మరణానికి మర్యాద లేదు, చిన్న పెద్ద లేదు. వాళ్ళు పెళ్ళైతున్నారు, పెళ్ళైన వాళ్ళు అని లేదు, చిన్నపిల్లలు అని లేదు, ముసలోళ్ళు అని ఉండదు. ఆ కడుపులో మరి చిచ్చి అప్పుడే పుట్టిన పిల్ల అని ఉండదు, కడుపులో ఉన్న పిల్ల అని కూడా ఉండదు. వాళ్ళు దానికి మరణానికి కడుపులో ఉండాలే, ఇంకా బయటికి రాలేదుగా, వచ్చినాక సంపుదావులు అనుకోదు, అది కడుపులో కూడా సంపుతుంటుంది, పిండాలు బయటికి రావు, చచ్చిపోయి. అంటే విషయం ఏంటంటే, ఇది ఎవరికీ అతీతం కాదు, అందరూ ఎవరైనా 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 ఈ మార్గం కూడా పోవాల్సింది. ఈ మరణం అనేది మరి దీనికి కారణం పాపం, పాపానికి జీతం. రోమపత్రిక 3:23 ఉంది, పాపం వలన వచ్చే జీతము మరణము. ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, ఎస్పెషలీ ప్రసాద్ అన్న, పింకీ సిస్టర్, ఇక్కడ మన దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళం ఉన్నాం, అందరూ రక్షింపబడి మారు మనసు పొంది దేవుడు ఎదిగినటువంటి వాళ్ళే. అయితే ఎస్పెషలీ అమ్మ కాదు చనిపోయి ఇక్కడ మన మధ్య మందిరంలో ఉండి, మనందరి మధ్యలో ఉండి ఆమె మాట్లాడకపోయినా సాక్ష్యం ఇస్తుంది ఆ భౌతికాయ, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, బిడ్డ అలుడా మనవళ్ళారా మనవరాళ్ళ కొడుక కోడల మరి మనవళ్ళారా మనమరాళ్ళారా మనవళ్ళారా ఇంకా యజమానుడు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నా, నేను వెళ్ళిపోయినా ఆమె వెళ్ళిపోయింది, మనం కూడా ఆ మార్గంలో పోవాల్సినటువంటి వారమే ఒకనొక రోజున. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక్కటే విషయము, మరణం అనేటువంటిది భౌతిక మరణాన్ని గురించి కాదు. ప్రకటన గ్రంథం 21:7-8 ప్రకటన 21:7-8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులందరూ అబద్ధికులందరూ
అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. రెండవ మరణం గురించి అక్క షార్ట్ అండ్ స్వీట్లో ఒక రెండే మాటలు చెప్తా. మన మనిషికి, ప్రతి మనిషికి రెండు పుట్టుకలు, రెండు చావులు ఉంటాయి. రెండు పుట్టుకలు, రెండు చావులు ఉంటాయి. ఒక చావు ఏంటంటే, ఒక మరణం ఏంటంటే, ఇప్పుడు అందరికి అమ్మగారు చనిపోయారు కదా, నేను కూడా చచ్చిపోతా, చెప్తున్నా నేను కూడా చచ్చిపోతా, కూర్చున్న వాళ్ళు అందరూ చచ్చిపోతా వెనక ముందే. ఎందుకంటే లాస్ట్ 2 నెలల క్రితం ఇదే ప్లేస్లో మా నాన్నగారిని పెట్టినాం. నేను ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే, ఇదే ప్లేస్లో ఇక ఆ బాక్స్ ఉన్న కారణే మా నాన్నగారిది కూడా ఉండే, ఒక 2 నెలలు నిక్కిపోతే వెనక ముందే. అయితే అది భౌతికమైన మరణం. రెండో మరణం ఉంది. రెండో మరణం అనండి, రెండో మరణం, దాని పేరు నరకం, అగ్నిగంధకాలతో మండే గుండం. రెండో మరణం అది చాలా డేంజర్. ఇదేమో ఉట్టిగా అయిపోతుంది, కానీ అందులో ఆ మరణంలో పాలు పొంపులు పొందితే అది భయంకరం. అగ్నిగంధకాలతో అంటే నరకంలో కాలాల్సి వస్తుంది. అక్కడ ఎంత ఘోరమైందంటే ఒక్క చుక్క నీటి బొట్టు కూడా సిటికిన వెళ్తూ కూడా వేయరాడు. యుగ యుగాలు లేస్తుంటుంది పొగ, పళ్ళు కొరకటం, వెలుపటి చీకటి అంటాడు దాన్ని, పళ్ళు కొరకటం, ఏడుపు, వేదన, అరిసిన కేకలు. నరకమనున్నది నిరతముండునయో, ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో. సరే అది పెద్ద పాట అది. అయితే రోజు నిర్విరామంగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు రెండు మరణాల గురించి మనకు తెలుసు. ఒకటి ఏందా, సాధారణ మనం ఎవరైనా ఎప్పుడైనా వయసు తీరినా తీరకపోయినా చచ్చిపోవాల్సిందే. రెండోది ఏ మరణం, నరకం అనే మరణం. ఇప్పుడు రెండు పుట్టుకలు ఉన్నాయి. ఇప్పుడు పుట్టుకలు కాడిపోద్దాం. ఆల్రెడీ ఒక పుట్టుక మనకు తెలుసు, ఏమా ఒక పుట్ట మనకు తెలుసు, అమ్మ కడుపులో పుట్టాం. ఇప్పుడు అమ్మగారికి ఎన్ని సంవత్సరాలు, 50 55. అయితే అమ్మగా రెండు పుట్టుకలు, రెండు పుట్టుకల్లో ఒక పుట్టుక ఆల్రెడీ పుట్టాం అంటే మన దాన్ని ఏమంటారు, బర్త్డే, పుట్టినరోజు ఉంది కదా, ఒక పుట్ట మనకు తెలుసు. ఇప్పుడు రెండో పుట్టుక ఏంటంటే, యోహాన సువార్త 3వ అధ్యాయంలో రాబడింది, ఒకడు కొత్తగా జన్మించాలి. ఇప్పుడు పుట్టుకకి మరణానికి లింక్ ఏందయ్యా అంటే, ఫస్ట్ పుట్టుక నీకు తెలియదు, రెండు ఫస్ట్ చావు కూడా మనకు తెలియదు, కానీ రెండో చావు ఉందే. రెండో చావు అంటే ఏంది, నరకం. రెండో చావు ఉందే, అది ఘోరమైంది, అది తప్పించుకోవాలంటే రెండో పుట్టుక పుట్టాలి. రెండోసారి రీబోర్న్, బోర్న్ అగైన్ అంటే తిరిగి జన్మించాలి. అర్థమైంది కదా. రెండోసారి చచ్చిపోకుండా ఉండాలంటే, అంటే నరకంలోకి పోకుండా ఉండాలంటే రెండోసారి పుట్టాలి. అన్న మీరు ఎస్పెషలీ మొదటి సావులో ఎట్లుంటుందంటే, మనం చచ్చిపోతే వేరే వాళ్ళు ఏడుస్తారు, కానీ రెండో సావులో నువ్వే ఏడవా. ఒకవేళ ఆ రెండో సాగు నేను పోతే నేనే ఏడవా. ఎంత ఘోరం అది. మొదటి సాగులో మన గురించి వేరే వాళ్ళు ఏడుస్తారు వచ్చి మీద పడి, కానీ రెండో సాగు రెండో మరణం అలాంటిది కాదు. అది వస్తే నువ్వే ఏడవాలి, నోరు కొట్టుకోవాలి, రొమ్ము బాదుకోవాలి, అయినా విడుదల ఉండదు. నన్ను తప్పించుకో నిమిత్తమే ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు, కలవరిశలో ప్రాణం పెట్టిండు, రక్తం గార్చిండు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటి చావు కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం నా మొట్టమొదటిది. కాబట్టి దయచేసి రాత్రికాల సమయంలో ఆ మరణాన్ని తప్పడానికి ఏసయ్య లోకంలోకి వచ్చిండు. అమ్మా ఎవరిదో అనుకోవద్దు, నాది కాదులే అనుకోవద్దు, మా అత్తగారు కాదా తరం అయిపోయింది అనుకోవద్దు. నమ్మండి, విశ్వసించండి. మొదటి పుట్టుక తెలుసు, రెండు మొదటి చావు కూడా తెలుసు. అంటే ఆ చావు వచ్చినప్పుడు మనకు తెలియదు, కానీ రెండో చావు అలా రెండో మరణం తప్పించుకోవాలంటే రెండోసారి నువ్వు పుట్టాల్సిందే. మళ్ళీ మార్చుకోవటం, బతుకు మార్చుకోవటం, జీవితం మార్చుకోవటం, అలవాట్లు మార్చుకోవటమే సరిపోతుంది. విశ్వసించండి యేసుప్రభునందు. మీరు కూతురు, అల్లుడు, మీరు నమ్మితే చాలు, యేసుప్రభు సహాయం చేస్తాడు, రక్తంతో కడుగుతాడు. ఏసయ్యా నాకు చెప్పినందుకు వందనాలయ్యా. నేను అనుకున్నా ఒకటే పుట్టక ఒకటే సావు అనుకున్నా, కాదు కాదు, రెండో సావు కూడా ఉన్నది బైబిల్లో ఉంది. ఆ రెండో సావు తప్పించుకోవాలంటే రెండో పుట్టుక కూడా పుట్టాలి, అలాగే రెండోసారి జన్మించాలి. నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకోయ్యా.
యేసు ప్రభుని అడుగుదాం, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. నువ్వు ప్రార్థన చేసుకొని మరి సోదరి భౌతిక కాయాన్ని మరి వ్యాన్లో పెట్టుకొని భూస్థాపన దగ్గర స్థలానికి వెళ్తాం. దయచేసి గమనించండి. దేవుని తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుప్రభువర్గమైన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు ప్రభు మరి పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా మరి మాట్లాడుతూ వచ్చారు. అందరిలో పెట్టి మరి కుటుంబ సభలకు మీ యొక్క మాట చెప్పగలిగిన వందనాలయ్యా, దీవించండి. వారి జీవితాల్లో కూడా కార్యం జరిగించండి. ముందున్నటువంటి భూస్థాపన కార్యక్రమం అంతటినీ మా కొరకు ఆశీర్వాదకరం ఉంచమని వేడుకుంటు యేసుప్రభు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించడానికి వెడుతున్నాం తండ్రి. సోదరు మరీదాస్ అన్న, ఇక్కడ బాక్స్ దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం బయటికి తీసుకుపోతాం వ్యాన్లోకి.